హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిశను మార్చుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మొదలైనటువంటి వర్షాలు, మారుతున్న వాతావరణం, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, దక్షిణ ఆంధ్ర ప్రాంతాలలో మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావం కొంతమేర ఉండను. సముద్ర మట్టానికి 7.4 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకి 15 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తున్న ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా తమిళనాడు మీద ప్రభావాన్ని చూపక కొంతమేర దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల మీద ఈ అల్పపీడన ప్రభావం జీరో. ఇప్పటికే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షం డెఫిషియన్సీ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దాదాపుగా పగటి సమయంలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైతే గత వారం కనిష్ట స్థాయికి పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు రాత్రి సమయంలో కూడా పెరుగుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గుతుంది. ఇక తర్వాత తెలంగాణ వాతావరణాన్ని గనక గమనించినట్లయితే దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి జిల్లాల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనప్పటికీ మోస్తరు వర్షాలు, చిరుజల్లులు అయితే రానున్నటువంటి 2 రోజుల్లో దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఉండనున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో ఎటువంటి వర్షపాత సూచన లేదు. దాదాపుగా మనకి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ జిల్లాలో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ తెలుగు వెదర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.